హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మనం లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించిన ఒక టాపిక్తో ముందుకెళ్దాం. అసలు ఇన్సూరెన్స్లలో లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి? ఓకే, సో అది తీసుకున్న వాళ్ళ తర్వాత నామినీ ఎలాంటి కండిషన్స్ ఫాలో అవ్వాలి, ఎట్ ద సేమ్ టైం అది తీసుకునేటప్పుడు ఎలాంటి రూల్స్ పాటించాలి. ఫస్ట్ వన్ వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి? బాస్, మీ దగ్గర ఎంత మనీ ఉన్నా ఆ మనీని ప్రొటెక్ట్ చేయాలంటే మన దగ్గర ఇన్సూరెన్స్ ఉండాల్సిందే, ముఖ్యంగా లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాల్సిందే. లైఫ్ ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి అంటే, ఇప్పుడు మీరు సంపాదిస్తున్న శాలరీ ఫర్ ఇయర్ ఎంత ఉంది, ఇది 20 సంవత్సరాలు కలిపితే ఎంత అవుతుందో అది మీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించుకుంటే మంచిది. ఎగ్జాంపుల్కి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోలేదు, ఇంట్లో సంపాదిస్తున్న వ్యక్తికి ఏదన్నా జరిగిందనుకోండి, సో ఆటోమేటిక్గా పెళ్ళం పిల్లలు రోడ్డు మీదకి వచ్చేస్తారు, వాళ్ళు స్కూల్ ఫీజులకు ఇబ్బంది పడాలి, ఇల్లు గడవడానికి ఇబ్బంది పడాలి. ఒకవేళ వైఫ్ చదువుకున్నామైతే ఏదో ఒకటి గెట్ ఇన్ చేస్తుంది, ఒకవేళ చదువుకోలేకపోతే సడన్గా పిల్లలు చిన్నపిల్లలు తన జాబ్కి వెళ్ళలేకపోతే ఇవన్నీ కూడా ఫ్యామిలీని మొత్తం, మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తుంది. అందుకనే ఎవరైతే సంపాదిస్తారో ఇంట్లో, సంపాదించే వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటే చాలు. ఇంట్లో అందరికీ లైఫ్ ఇన్సూరెన్స్ అక్కర్లేదు, ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ. లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు ఉపయోగం అంటే, మీకు మిగిలిన ఇన్సూరెన్స్లో తిరిగా 20 ఇయర్స్ తర్వాత, 30 ఇయర్స్ తర్వాత మెచ్యూరిటీ అయిన తర్వాత అమౌంట్ రాదు. ఆ సంపాదిస్తున్న వ్యక్తికి ఏదైనా జరిగితేనే, ఆ పాలసీదారుడికి ఏమైనా జరిగితేనే ఆ డబ్బులు వస్తాయి, జరగకపోతే ఏం రాదు. ఎగ్జాంపుల్కి మీరు బైక్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్ కడుతున్నారు, ఈ కార్ ఇన్సూరెన్స్కి బైక్ ఇన్సూరెన్స్కి మీకు నెల నెల ఏమైనా రిటర్న్ వస్తుందా? ఏమీ రాదు. కానీ యాక్సిడెంట్ ఏదన్నా అయితే అది మనం అప్లై చేసుకోవచ్చు, ఆ మనీ వస్తాయి. అలానే లైఫ్ ఇన్సూరెన్స్ కూడా, మీరు లైఫ్ ఇన్సూరెన్స్లో ఎప్పుడు రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేయకండి. ఇమీడియట్గా 20 సంవత్సరాలకి ఇంత రావాలి, మెచ్యూరిటీ అయినాక ఇంత రావాలనేది ఉండదు. అలా ఎక్స్పెక్ట్ చేయకుండా లైఫ్ ఇన్సూరెన్స్ని కట్టాల్సి ఉంటుంది. సో అందుకని ఏం చేస్తారంటే చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. ఇది చాలా చాలా ప్రమాదంలోకి తీసుకెళ్తుంది మీ ఫ్యామిలీని. అయితే లైఫ్ ఇన్సూరెన్స్ ఎంత కట్టాలి? దాదాపుగా ఇప్పుడు మీకు నెలకు 1,000 సంపాదిస్తున్నారు అనుకుందాం, మీకు సంవత్సరానికి ఎంత అవుతుంది? 3 లక్షలు అవుతుంది. అలాగే ఈ 3 లక్షలు ఇంటూ 20 సంవత్సరాలకు ఎంత అవుతుంది? దాదాపుగా 60 లక్షలు అవుతుంది. మీ లైఫ్ ఇన్సూరెన్స్, సంపాదిస్తున్న వ్యక్తి లైఫ్ ఇన్సూరెన్స్ ఆ 20 సంవత్సరాల ఆదాయంతో సమానంగా, అంటే 60 లక్షలు లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకోవాలి. ఇలాంటప్పుడు ఆ ఇన్సూరెన్స్ కట్టిన వ్యక్తికి ఏమైనా అయిందంటే ఆ 50 లాక్స్ ఆ 1,00,000,000 మీ ఫ్యామిలీని రోడ్డు మీద పడకుండా కాపాడుతుంది. అయితే ఇది కట్టేటప్పుడు కొన్ని రూల్స్ పాటించాలి. ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇన్సూరెన్స్ కట్టడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అయింది. ఏంటో ఈజీ ప్రాసెస్ అంటే మొత్తం ఆన్లైన్లోనే ఫామ్ ఫిల్ చేయొచ్చు. ఒకవేళ ఏమైనా మెడికల్ టెస్ట్లు ఉంటే మెడికల్ టెస్ట్ కూడా ఇంటికే వచ్చేసి టెస్ట్ చేస్తున్నారు. లేదు డాక్టర్ తోటి టెస్ట్ చేయించాల్సి వస్తే డాక్టర్ని వీడియో కాల్లోకి తీసుకెళ్ళి కొన్ని ఫిజికల్ టెస్ట్లు చేయించి కూడా మీకు కన్ఫర్మ్ చేస్తున్నారు. ఓకే, ఇంత ఈజీ అయింది. ఇలా ఈజీ అవుతున్నప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే కొన్ని రూల్స్ పాటించకుండా కొన్ని కొన్ని విషయాలను దాచిపెట్టి ఇన్సూరెన్స్ కడుతున్నారు. తర్వాత క్లెయిమ్ అప్పుడు చాలా రిజెక్ట్ అవ్వడానికి స్కోపులు ఎక్కువ ఉంటాయి. మనం పాలసీ తీసుకునేటప్పుడు, ముఖ్యంగా ఆన్లైన్లోనా ఆఫ్లైన్లో అయినా పాలసీ తీసుకునేటప్పుడు మనం ఎందుకు ఆ ఇన్సూరెన్స్ కడుతున్నాం? మన నామినీకి, మన ఫ్యామిలీకి ఆ అమౌంట్ ఈజీగా వెళ్ళాలి, వాళ్ళు సేఫ్గా ఉండాలని. కానీ మీరు కొన్ని రూల్స్ పాటించకపోతే ఆ నామినీ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తూ ఉంటుంది. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ పడకుండా మీరు కట్టిన ఇన్సూరెన్స్ వాళ్ళకి ఈజీగా అందాలంటే కొన్ని రూల్స్ పాలించాల్సిందే. ఫస్ట్ రూల్ వచ్చేసి క్లెయిమ్ సెటిల్మెంట్ ఫామ్. పాలసీ హోల్డరు చనిపోయాడు అనుకుందాం, సో పాలసీ హోల్డర్ చనిపోయినప్పుడు నామినీ వాళ్ళు తీసుకెళ్లాల్సిన ఫామ్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి క్లెయిమ్ సెటిల్మెంట్ ఫామ్. ఓకే, ఈ ఫామ్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ కూడా మనం ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే ఒరిజినల్ పాలసీ డాక్యుమెంట్, ఆ తర్వాత వచ్చేసి నామినీ ఐడి ప్రూఫ్. ఎవరైతే నామినీ ఉన్నారో వాళ్ళ ఐడి ప్రూఫ్ ఉండాలి. వైఫ్ నామినీ అన్నప్పుడు వాళ్ళిద్దరూ మ్యారేజ్ సర్టిఫికెట్ ఉండాలన్నమాట. ఇన్ కేస్ ఒకవేళ ఆ నామినీ వచ్చేసి వైఫ్ కాదు, అలాంటప్పుడు వాళ్ళది విల్ ఉండాలన్నమాట. సో లీగల్ విల్, లీగల్గా ఇతనికి ఇవ్వాలని చెప్పి అతనితో రాయించుకున్న ఒక డాక్యుమెంట్ అయిన ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి నోటరైజ్ డెత్ సర్టిఫికెట్ ఆఫ్ ది పాలసీ హోల్డర్. పాలసీ హోల్డర్ యొక్క డెత్ సర్టిఫికెట్ ఉండాలి. తర్వాత డాక్యుమెంట్ ఆఫ్ హాస్పిటల్, ఇన్ కేస్ హాస్పిటల్లో చనిపోతే డాక్యుమెంట్ ఆఫ్ హాస్పిటల్ ఉండాలి. లేదా ఇంటి దగ్గర చనిపోతే ఓకే మున్సిపాలిటీదో గ్రామ పంచాయతీదో ఆ సర్టిఫికెట్ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. వీలుంటే ఒక ఫోటో కాపీ, చనిపోయినప్పుడున్న ఒక ఫోటో కాపీ కూడా ఉండాలి. తర్వాత వచ్చేసి నామినీ
అడ్రస్ ప్రూఫ్, కరెంట్ అడ్రస్ ప్రూఫ్ ఉండాలి. చనిపోయిన అతనిది కూడా కరెంట్ అడ్రస్ ప్రూఫ్ ఉండాలన్నమాట. ఆయన పేరు మీద కూడా అడ్రస్ ప్రూఫ్ ఉండాలి. ఇన్ కేస్ యాక్సిడెంట్లో కనుక చనిపోయి ఉంటే మనకు కావాల్సింది హాస్పిటల్ సర్టిఫికెట్ ఉండాలి, తర్వాత పోస్ట్ మార్టం సర్టిఫికెట్ కూడా ఉండాలి, తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ ఉండాలి, ఫైనల్ రిపోర్ట్ ఆఫ్ పోలీస్ ఇది కూడా ఉండాలి, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఆఫ్ పాలసీ హోల్డర్, ఎవరైతే పాలసీ తీసుకున్నారో వాళ్ళది డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి, తర్వాత ఇన్ కేస్ అలాంటి యాక్సిడెంట్ ఏమైనా జరిగినప్పుడు న్యూస్ పేపర్ కట్టింగ్స్ ఉంటాయి కదా, ఇఫ్ పాసిబుల్ దొరికితే ఆ న్యూస్ పేపర్ కట్టింగ్స్ కూడా ఉండాలి. తర్వాత లాస్ట్లో ఏం చేయాలంటే, మీరు ఈ ఫామ్తో పాటు ఈ డాక్యుమెంట్స్ ఇస్తున్నప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇచ్చారనేది అక్నాలజ్మెంట్ కాపీ మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. పేపర్స్ ఇచ్చేసామో దులిపేసుకున్నామని కాదు, వాళ్ళకి ఏమేమి ఇచ్చామో ఒక అక్నాలజ్మెంట్ వాళ్ళతోటి సైన్ చేసి స్టాంప్ వేసుకొని తీసుకోవాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి సెటిల్మెంట్ ఆఫ్ క్లెయిమ్. నామినీ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చేశారు. డాక్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత ఐఆర్డిఏ రూల్స్ ప్రకారం 30 డేస్లో ఆ కంపెనీ, ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీ ఉందో ఆ కంపెనీ మనీ రిలీజ్ చేయాలి, ఆ క్లెయిమ్ యొక్క మనీ రిలీజ్ చేయాలి. ఇన్ కేస్ ఇందులో ఇంకా రీసెర్చ్ చేయాలి, సో ఈ కేసుని ఇంకా స్టడీ చేయాలని కనుక ఆ కంపెనీ కనిపించింది అనుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీ, సో వాళ్ళు నిజంగా ఏం జరిగిందనేది ఆ కేసును స్టడీ చేయడానికి వస్తారు. ఇలాంటి సందర్భంలో డౌట్స్ ఉన్నాయి, ఇందులో ఏదో ప్రాబ్లం ఉందని వాళ్ళకి అనిపించినప్పుడు ఇలాంటి సందర్భంలో మినిమం 6 మంత్స్లో రిలీజ్ చేయాలి. మనం అప్లికేషన్ ఫామ్స్ అంటే మనం ఫామ్ మొత్తం ఇచ్చిన తర్వాత మినిమం 6 మంత్స్ పడుతుంది అన్నమాట. ఈ 6 మంత్స్లోపు రిలీజ్ చేయాలి. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ వన్ వచ్చేసి రిజెక్ట్ ఆఫ్ క్లెయిమ్. నామినీకి మనీ పర్ఫెక్ట్గా రిలీజ్ అవ్వాలంటే మ్యాక్సిమం వాళ్ళు ప్రొవైడ్ చేయమన్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయండి. ఓకే, సో ఇక్కడ మీరు ఎలాంటి మిస్టేక్లు చేయకండి. ఒకవేళ మీ డాక్యుమెంట్స్ అన్నీ బాగున్నాయి అయినా సరే క్లెయిమ్ లేట్ అవుతుంది, లేదా రిలీజ్ 6 మంత్స్ దాటిపోతుంది, సో కావాలని రిజెక్ట్ చేస్తున్నారని మీకు అనిపించినప్పుడు మీకున్న ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇన్సూరెన్స్ అంబుడ్స్మ్యాన్, దీంట్లో మీరు కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. ఇది ఇన్సూరెన్స్ వాళ్ళ కోసం మాత్రం ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక కోర్టు లాంటిది అన్నమాట. మీరు ఇందులో కంప్లైంట్ కనుక ఇచ్చుకుంటే వాళ్ళను పిలిచి దీని గురించి ఎంక్వైరీ చేస్తారు. సో ఇప్పటిదాకా లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు కట్టాలి, ఓకే తర్వాత ఫామ్స్ ఎలా ఫిల్ చేయాలి, ఏమేమి ఫామ్స్ చేయాలి, వాళ్ళు డిలే చేస్తే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలనేది చెప్పుకున్నాం, కానీ అసలు వాళ్ళు రిజెక్ట్ చేయడానికి రీజన్స్ ఏంటనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. సో దాదాపుగా 5 రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి ఫామ్ నింపేటప్పుడు మీరు కొంత డేటాని దాచిపెట్టడం. పాలసీ తీసుకునేటప్పుడు మీ వెయిట్ ఎంత ఉండాలి, ఎట్ ద సేమ్ టైం మీకు డ్రింకింగ్ హ్యాబిట్ ఉందా, స్మోకింగ్ హ్యాబిట్ ఉందా అని చెప్పేసి ఫామ్లో ఉంటుందన్నమాట. అది కనుక ఫిల్ చేసామనుకోండి, అది ఫిల్ చేస్తే ఏమవుతుందంటే మీ ప్రీమియంలో వేరియేషన్ వస్తుంది, అంటే ప్రీమియం పెరుగుతుంది. ఎవరైతే ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఉంటారో ఆ ఏజెంట్లు ఏం చెప్తారంటే, సార్ మీకు ప్రీమియం తగ్గుద్ది, సో మీరు ఇది డ్రింకింగ్ హ్యాబిట్ హైడ్ చేయండి, చూపించకండి, స్మోకింగ్ హ్యాబిట్ ఉందని చెప్పకండి, మీరు వెయిట్ తక్కువగా చేసి మనం పెడదనలేండి అని చెప్తారు, దీనివల్ల ప్రీమియం తగ్గుతుందని. ఆ కొద్దిసేపు కకృతి పడినందుకు రేపటి రోజున వాళ్ళు పోస్ట్ మార్టంలో కానీ ఇంకో దాంట్లో కానీ అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే రిఫ్లెక్ట్ అవుతుందో మాకు ఫ్రాడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఫ్రాడ్ డేటా ఇచ్చారు అని చెప్పి రిజెక్ట్ చేస్తారు. చాలామంది కూడా తక్కువ ప్రీమియం వస్తుందని చెప్పేసి ఇలాంటి డేటాను ఆపేస్తారు. డేటాని హైడ్ చేయకండి, ఒరిజినల్గా ఎంత ఉందో అంత ఇవ్వండి. అంటే మనం ఎంత ఎలిజిబిలిటీలు ఉంటామో ప్రీమియంకి అంత ఎలిజిబిలిటీకి వెళ్దామో. సో ఇది రేపటి రోజున నామినీని ఇబ్బందుల్లోకి నెట్టకుండా, అది రిజెక్ట్ అవ్వకుండా ఈజీగా మనీ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది. రీజన్ 2 వచ్చేసి పాలసీ హోల్డర్ పాస్ట్ మెడికల్ హిస్టరీని ఇప్పుడు ఇన్ఫామ్ చేయడం. ఎగ్జాంపుల్కి మీరు పాలసీ తీసుకునే టైంకి ఏదైనా ఆపరేషన్ అయింది, లేదా మీకు ఏదన్నా లాంగ్ టర్మ్ డిసీజ్ ఏదో ఉంది, షుగరు, బీపీఓ, ఇంకేటేదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ని మ్యాక్సిమం అందులో కనపడకుండా చేయడం. ఓకే, చాలా వరకు హాస్పిటల్ రిపోర్ట్స్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది వాళ్ళు టెస్ట్ చేసేటప్పుడు, కానీ దాన్ని కూడా మేనేజ్ చేయగలుగుతారు ఎందుకంటే ప్రీమియం తగ్గుతుంది అని. ఇలాంటివి చేయకూడదు. రెండోది, మీకు వంశపారపర్యంగా ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఎగ్జాంపుల్కి షుగర్ అనేది కొంతమందికి వంశపారపర్యంగా వస్తుంది, ఇలాంటి వంశపారపర్యంగా వచ్చే వాటిని మీ ఫ్యామిలీ హిస్టరీని, అంటే మీ నాన్నగారికో మీ అమ్మగారికో ఉన్న హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఆ హిస్టరీని వాళ్ళు ఏమన్నా అడిగితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేయండి. ఇలా ప్రొవైడ్ చేయడం వల్ల మీరు ఒక జెన్యున్ రిపోర్ట్ ఇస్తారు, జెన్యున్ డేటా ఇచ్చారు. ఈ జెన్యున్ డేటా రేపటి రోజున మీ నామినీని వీళ్ళని ఇబ్బంది పెట్టినా ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ కోర్టు నామినీకి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఈ డేటా పర్ఫెక్ట్గా ప్రొవైడ్ చేయడం మంచిది. నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఈ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు జస్ట్ కింద పాలసీ హోల్డర్ ఒక సైన్ చేసేస్తాడు, ఈ ఫామ్ని మీరే నింపండి అని చెప్పేసి మన ఇన్సూరెన్స్ ఏజెంట్కి ఇచ్చేస్తారు.
సో ఇన్సూరెన్స్ ఏజెంట్ మీకు ఏదో ముఖపరిచయం, ఓకే. ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఏం చేస్తాడు, మీ మెడికల్ హిస్టరీ అంతా ఆయనకు తెలియదు కదా, ఆయన ఏం చేస్తాడంటే మీరు ఖచ్చితంగా పాలసీ కట్టాలి, మీకు ప్రీమియం తగ్గించే ఏర్పాటు చేయాలని చెప్పేసి మీ మెడికల్ హిస్టరీని పూర్తిగా ఎంటర్ చేయడు. దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో అవసరమైనప్పుడు నామినీ చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ ఇన్సూరెన్స్ రిలీజ్ చేయించుకోవడానికి. కాబట్టి ఇలాంటి పనులు చేయొద్దు. ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ ప్రెజెన్స్ ఉంటే బాగుంటుంది, లేదా మీరే స్వయానా ఫిల్ చేస్తే ఇంకా మంచిది. సో రీజన్ 4 వచ్చేసి నామినీ యొక్క ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వరు. ఎగ్జాంపుల్కి ఇన్సూరెన్స్ తీసుకునే టయానికి నామినీ దగ్గర ఆధార్ కార్డులో ఏదో ప్రాబ్లం ఉంది, నేమ్లో ప్రాబ్లం ఉంది, లేదా వాళ్ళ సర్టిఫికెట్ ఏదో ప్రాబ్లం ఉంది, తర్వాత మీరు దాన్ని కరెక్షన్ చేయించారు, కరెక్షన్ చేయించిన దాన్ని పాలసీలో అప్డేట్ చేయించడానికి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా నెగ్లెక్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఆధార్ కార్డులో ఒక పేరు వస్తుంది, ఏదో లెటర్ స్పెల్లింగ్ తప్పు పడవచ్చు. సో ఈ రెండింటి మ్యాచింగ్ కానప్పుడు అవి చాలా 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 డిలే అయిపోతాయి, నామినీని చాలా సఫర్ చేస్తాయి అన్నమాట. అందుకని ఎప్పటికప్పుడు నామినీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఏదన్నా మార్పు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఎప్పటికప్పుడు మీరు ఇన్సూరెన్స్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మీరు అప్డేట్ చేసుకోవచ్చు, లేదా ఒక మెయిల్ పెట్టచ్చు, లేదా డైరెక్ట్గా స్వయానా కంపెనీ దగ్గరికి వెళ్ళి మీరు అప్డేట్ చేసుకోవచ్చు అన్నమాట. రీజన్ 5 వచ్చేసి ఐఆర్డిఏ రూల్స్ ప్రకారం మీరు ఇప్పుడు ఏదైతే కొత్త ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారో ఆ ఇన్సూరెన్స్ ఫామ్లో మీకు కొన్ని డీటెయిల్స్ అడుగుతారు. మీకు పాత ఇన్సూరెన్స్లు ఏమున్నాయి, ఆ పాలసీ నెంబర్ ఎంత, అష్యూర్డ్ సమ్ ఎంత, సో మీకు ఎంత వస్తుంది మెచ్యూరిటీ అయిన తర్వాత, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అడుగుతారు. ఓకే, చాలా కంపెనీలు అడుగుతున్నాయి. సో అలా అడుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే అవి నింపాల్సిందే. మనం ఏం చేస్తాం, ఆ పాలసీ ఎక్కడుందో, ఓకే ఇప్పుడు యాడ్ ఎత్తుకుతాంలే తర్వాత చూద్దాంలే అని చెప్పేసి అవేవి నింపం. ఇలా హైడ్ చేసినప్పుడు కూడా ఒకనొక స్టేజ్లో ఇది కూడా మన ఇన్సూరెన్స్ రిజెక్ట్ అవ్వడానికి, పాలసీ హోల్డర్ ఇన్సూరెన్స్ రిజెక్ట్ అవ్వడానికి వన్ ఆఫ్ ది స్కోప్ అవుద్ది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఏజెంట్ ఏదో చెప్పాడు, లేదా మన ఫ్రెండే ఏజెంట్ అయ్యాడు సో అతనే చూసుకుంటాడులే అని చెప్పేసి జస్ట్ సైన్ చేసి, ఓకే, ఇవన్నీ చదవకుండా ఇవన్నీ తెలుసుకోకుండా మీరు ఇన్సూరెన్స్ కడితే తర్వాత దాన్ని తీసుకోవడానికి నామినీ చాలా చాలా ఇబ్బంది పడాలి. ఓకే, మీరు మీ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వడానికే ఇది కడుతున్నప్పుడు, ఈ జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఆ సెక్యూరిటీని మీరు ఇరకాటంలో పడేసినట్టే. కాబట్టి ఈ జాగ్రత్తలను తీసుకోవడం చాలా వరకు మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలియకపోతే షేర్ చేయండి, వాళ్ళని అవేర్నెస్లోకి తీసుకెళ్ళండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వీవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడూ కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.